వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 విజ్ఞానం విహారం. ఈ వీడియోలో మనం ద్వారకా తిరుమల ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతిగా పిలుస్తారు. ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలనా కేంద్రమైన ఏలూరు నుండి ద్వారకా తిరుమలకు దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 1 గంట. తెలుగు రాష్ట్రాల నుండి ఏలూరుకు రోడ్డు మరియు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఏలూరు నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ద్వారకా తిరుమల బస్టాండ్ నుండి టెంపుల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. బస్టాండ్ నుండి కాలినడకన గాని, షేరింగ్ ఆటోలో గాని, లేదా దేవాలయం వారి ఉచిత బస్సులో గాని మనం ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయానికి 4 దిక్కులలో 4 గాలిగోపురాలు ఉన్నాయి. వీటన్నింటిలో దక్షిణ దిక్కు గోపురం పెద్దది. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు శేషాద్రి అనే కొండపై స్వయంభూగా వెలిశాడు. ద్వారకా తిరుమలలో ఒకే విమాన శిఖరం కింద 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉండడం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం పూర్తి ఆకారంతో ఉండగా 2వ విగ్రహం అర్ధభాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆలయంలో 2 విగ్రహాలు ఉండడానికి ఒక పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ద్వారకుడు అనే మహాముని మోక్షం సాధించాలనే పట్టుదలతో ఉత్తరముఖంగా కూర్చొని స్వామివారి మెప్పు కొరకై తపస్సు ప్రారంభించాడు. కొద్ది కాలానికి ద్వారకాముని చుట్టూ గుట్టలు పెరిగిపోవడం జరిగింది. ఇలా కొంతకాలం తర్వాత ద్వారకుని తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి ముని కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. అలాగే స్వామివారి పాదాలను పూజించే భాగ్యం కేవలం ద్వారకునికే దక్కింది. అందుకే ఆలయంలో మనకు నేడు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. పండితుల సూచన ప్రకారం భక్తులు వెంకటేశ్వర స్వామి పాదపూజ చేయడానికి వీలుగా తిరుమల నుండి మరొక పూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి మొదటి విగ్రహం వెనుక ప్రతిష్ఠించడం జరిగింది. అందువల్లనే ఈ ఆలయంలో మనకు 2 విగ్రహాలు దర్శనమిస్తాయి. ద్వారకుడు ఉత్తరముఖంగా తపస్సు చేయడంతో స్వామివారు ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉండడం విశేషం. ఈ ఆలయంలోని 2 విగ్రహాలలో 1 విగ్రహం స్వయంభూ విగ్రహం కాగా, 2వది ప్రతిష్ట చేసిన విగ్రహం కావడం విశేషం. స్వయంభూ విగ్రహం సగభాగంతో, ప్రతిష్ట చేసిన విగ్రహం పూర్తి భాగంతో కనిపిస్తుంటాయి. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించరు. స్వామివారిపై ఏమాత్రం జలం పడినా స్వామి పాదాలు ఉన్న పుట్టలో నుండి చీమలు పెద్ద సంఖ్యలో దేవాలయంలోకి వస్తాయని, అందుకే ఈ ఆలయంలో అభిషేకం నిషేధించారని చెప్తారు. గుడి సాంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 2 కళ్యాణోత్సవాలు జరుపుతారు. ఎందుకనగా స్వయంభూ విగ్రహం వైశాఖమాసంలో దర్శనమిచ్చినందున వైశాఖమాసంలో, మరియు సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించినందున ఆశ్వయుజ మాసంలో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ద్వారక మహర్షి వల్ల స్వయంభూ విగ్రహం వెలిసినందున, అలాగే తిరుమల నుండి 2వ విగ్రహం తెచ్చినందున ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని చెప్తారు. ద్వారకా తిరుమల ప్రాంగణం అంతా దశావతారాలతో పాటు ఇతర అనేక దేవతామూర్తుల విగ్రహాలతో భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది.
ద్వారకా తిరుమలలో భక్తులు బస చేయడానికి ఇక్కడ వివిధ రకాల వసతి సౌకర్యాలు దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడపబడుచున్నాయి. వీటి ధరలను ద్వారకా తిరుమల .org వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ సేవ ద్వారా వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం వారి రూమ్లే కాకుండా ద్వారకా తిరుమలలో అనేకమైన ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దేవాలయం వారు భక్తుల సౌకర్యార్థం అన్నదాన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. అన్నదాన సౌకర్యం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, శని మరియు ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో కూడా అన్నదానం అందుబాటులో ఉంటుంది. అన్నదానం రాత్రి 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 10 గంటల వరకు అల్పాహారం కూడా అందుబాటులో ఉంటుంది. దర్శనం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం కూడా అందుబాటులో ఉంది. శీఘ్ర దర్శనం టికెట్ ధర 1 రూపాయలు. దర్శనంతో పాటు ఈ ఆలయంలో నిత్య పూజలు మరియు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం వారు గోమాతకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆలయం వారి ఆధ్వర్యంలో 200 గోవులు పోషించబడుతున్నాయి. అలాగే ఆలయం ఆవరణలో 7 గోవులతో కూడిన సప్త గోకులం కూడా ఉంది. ఇక్కడ భక్తులు 116 రూపాయలు చెల్లించి గోపూజ చేయించవచ్చు. ఇక్కడి ఆలయంలోని ప్రసాదాలలో లడ్డూ ప్రసాదం విశిష్టమైనది. లడ్డూలతో పాటు పులిహోర, శర్కర పొంగలి ప్రసాదములు కూడా ఆలయంలో అందుబాటులో ఉన్నాయి. ద్వారకా తిరుమల దేవాలయంలో భక్తుల దప్పిక తీర్చడానికి వాటర్ ప్లాంట్ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతి గంటకు 5000 లీటర్ల నీటిని శుద్ధి చేసి భక్తులకు అందించడం జరుగుతున్నది. ద్వారకా తిరుమలలో సూర్యకిరణాలతో కాలాన్ని తెలిపే ప్రలభ యంత్రం అనగా సన్డయల్ కూడా ఉంది. స్వామివారికి తలనీలాలు సమర్పించడానికి వీలుగా ఇక్కడ కేశఖండనశాల కూడా ఉంది. అలాగే వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ఇక్కడ బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీరికి దేవాలయంలో ప్రత్యేక దర్శన సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దేవస్థానం ఆధ్వర్యంలో 2 జూనియర్ కళాశాలలు, 1 హైస్కూల్ మరియు 1 ఆగమ పాఠశాల కూడా నడపబడుతున్నది. దేవస్థానం వారు భక్తులు చుట్టుప్రక్కల ఉన్న ఉపాలయాలు, దత్తత ఆలయాలు దర్శించడానికి వీలుగా 2 ఉచిత బస్సులను కూడా నడుపుతున్నారు. దేవస్థానం వారు భక్తుల కొరకు ఉచిత క్షీరప్రసాదం అనగా పాలు కూడా పంపిణీ చేస్తున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానానికి కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది శివాలయం, 2వది శ్రీ కుంకుళ్ళమ్మ దేవాలయం, ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. 3వది ఆంజనేయ స్వామి ఆలయం.
ఇంకొకటి భీమడోలు నమూనా దేవాలయం. దేవస్థానం కొన్ని దేవాలయాలను దత్తత కూడా తీసుకున్నది. అవి ఎడబల్లిలోని శ్రీ సీతారామ దేవాలయం, రంగాపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ ఉపాలయాలు మరియు దత్తత దేవాలయాలను దేవస్థానం వారి బస్సు ద్వారా ఉచితంగా దర్శించవచ్చు. భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి తిరుమల వెళ్ళలేని పక్షంలో ఆ మొక్కులను ఇక్కడ తీర్చుకునే సదుపాయం ఉంది. అలాగే ద్వారకా తిరుమలలో తీర్చుకునే మొక్కులను మాత్రం తిరుమలలో తీర్చుకోరాదు, కేవలం ద్వారకా తిరుమలలోనే తీర్చుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ఈ పవిత్రమైన దేవాలయాన్ని సందర్శించడం సర్వపాపహరణం అని చెప్పవచ్చు.